విశాఖ సాయినార్ లైఫ్ సైన్సెస్ లో గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన నలుగురు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని కేర్ ఆసుపత్రికి తరలించగా మరో ముగ్గురికి గాజువాకలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో అక్కడ ఎంత మంది ఉన్నారు అనే అంశాలపై బాధితులతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఇటులోని సైరన్ ఫార్మా కంపెనీలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో బాధితులైన మరో ముగ్గురు ఉద్యోగులు ప్రస్తుతం గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు పూర్తిగా ఈ గ్యాస్ లీక్ అయిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇదే ఘటనలో చంద్రశేఖర్ అనే మరో ఉద్యోగి తీవ్రంగా ఇబ్బంది పడడంతో ఆయనను నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన దగ్గర బాధితుడు సూర్యనారాయణ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఎక్కువ వేపర్ ఎక్కువ తగిలి కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవాల్సిన వచ్చింది. అక్కడ గంటల సమయంలో జరిగింది, రాత్రి 11:30 ఆ టైం అప్పుడు జరిగింది. ప్రమాదం జరిగేసరికి ఎంతమంది ఉన్నారు? ప్రమాదం జరిగే సమయానికి బ్లాక్లో 13 మంది ఉన్నారు. బట్ ఇది వేపర్ అనేది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చింది, బట్ స్మెల్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎఫెక్ట్ తగిలింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ తగలేదు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అది ఈ వేపర్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో రావడం ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి ఎఫెక్ట్ తగలడం వల్ల ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారు మాత్రమే ఎఫెక్ట్. వీళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే చనిపోయారు, పడిపోయే వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే పడిపోయారు. ఏం కెమికల్ వాడారు ఆ టైంలో? సోడియం డైసల్ఫైడ్ వాడారు. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజెంట్ బాగానే ఉందండి, కాకపోతే కొంచెం విసురుతుంది, తలనొప్పి విసురుతుంది. అంటే ఆ వేపర్ ఇంకా నాకు ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఈ బెంజిన్ వేపర్ బాగా పెద్ద ఎత్తున పీల్చడం వల్ల వీళ్ళందరూ కూడా అస్వస్థతకు గురైనట్టుగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రకటన చేసింది. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తునకు కూడా ఆదేశించారు. ప్రస్తుతం వీరికి ట్రీట్ చేస్తున్న వైద్యులు ఉన్నారు. సరే, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఉన్నవారి ఆరోగ్య స్థితి ఎలా ఉంది? వచ్చినప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా స్టేబుల్గానే ఉన్నారు సార్. అంటే ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటి? కండిషన్ ఇప్పుడైతే పర్వాలేదండి, బాగానే ఉంది. నైట్ కన్నా ఇప్పుడు బాగానే ఉంది, కోలుకుంటారని అనుకుంటున్నాం మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రకారం. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో వీరందరికీ కూడా వైద్య సేవలు అందుతున్నాయి. అయితే మెరుగైన వైద్య సేవల కోసం వీరిని ముంబై తరహాలోని ఇతర ఆసుపత్రులకు తరలించాలని ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది. అయితే ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి దర్యాప్తును ఇప్పటికీ ఆదేశించున్నారు. ఇందులో కొంతమంది కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మనకి ఉద్యోగి చెప్తున్న సమాచారం ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లో గ్యాస్ లీక్ అయింది. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యామని వారిస్తున్న సమాచారం. ఇదే ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మిగిలిన నలుగురు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరిని ప్రైవేట్ ఆసుపత్రి తరలించి మిగిలిన ముగ్గురికి కూడా గాజువాకలో చికిత్స అందిస్తున్నారు. ఏదైనా ఈ ప్రమాదం పైన ఇప్పటికే ప్రభుత్వం ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం, ఎంక్వైరీ వచ్చిన తర్వాత నివేదిక ఆధారంగా ఎవరి వైఫల్యం ఉందనేది తేలాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు బాధిత కుటుంబాలందరూ కూడా ఇప్పటికే పరిశ్రమ దగ్గరికి చేరుకుంటా ఉన్నాయి. వారందరూ కూడా తమ ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణం కనబడుతోంది. కెమెరామెన్ గణపతి రవిచంద్ర, NTV విశాఖపట్నం.